హాయ్, వెల్కమ్ టు నాగేశ్వరి బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత చిన్ని బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చిన్న రెసిపీ. హాయ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసాను. ఇది వచ్చేసి జొన్నలు, మినపప్పు, బియ్యం అన్నమాట. నేను మినపప్పు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను, జొన్నలు వచ్చేసి 2.5 గ్లాసెస్ తీసుకున్నాను, రైస్ వచ్చేసి 1/2 గ్లాస్ తీసేసుకున్నాను. రైస్ మాత్రం 1/2 గ్లాసే గుర్తుపెట్టుకోండి. దీంట్లో వచ్చేసి నేను కుర్రలు యాడ్ చేస్తాను అండ్ సామాన్లు కూడా యాడ్ చేస్తాను. చూడండి, కుర్రలు కూడా యాడ్ చేస్తున్నాను. కుర్రలు కొంచెంగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ జొన్నలు చాలా ఎక్కువ వేసేసుకున్నాను, అందుకే కుర్రలు కొన్నే కలిపి వేసుకుంటున్నాను. చూడండి, ఇవి వచ్చేసి కుర్రలు, కుర్రలు యాడ్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి మెంతులు అన్నమాట. మెంతులు కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇంకా హెల్దీ కూడా కదా మనకు ఇవన్నీ. జొన్నలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో కలిపేసుకోండి, ఎందుకంటే ఇది హెల్దీ రెసిపీ కాబట్టి. ఇంకా వీటిని కడిగి 2-3 టైమ్స్ కడిగి నానబెట్టేసుకోండి. 4-5 అవర్స్ నానబెట్టేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ టైం అవసరం లేదు. రుబ్బి పెట్టేసుకోండి, 10:00 అట్లా రుబ్బి పెట్టేసుకుంటే మార్నింగ్ వరకు పొంగదు. ఇదైతే మనం మల్టీగ్రీన్ వేసేసాం అన్నీ కాబట్టి ఇది అయితే దోశపిండిలాగా పెద్దగా పొంగదు. ఒకవేళ పొంగాలి అనుకుంటే కొంచెం లైట్గా తినే సోడా వేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఓకేనా, పిండి రుబ్బేటప్పుడు మళ్ళీ కలుద్దాం. మనమైతే పిండి రుబ్బేసుకున్నాము నైటే. నైట్ రుబ్బేసుకున్నాక ఇలా ఉండాలి, ఈ టైప్లో ఉంటే చాలు. మరీ మెత్తగా అయితే కూడా బాగుండదు దోశ అనేది. ఇంకా సైడ్కి వచ్చేసి మనం క్యారెట్ తురుము అండ్ ఆనియన్, టమాటోస్ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ ఇష్టం, అది ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా నార్మల్ దోశ అయినా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా హెల్దీ కాబట్టి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను. హెల్దీ కాబట్టి ఎలా ట్రై చేసినా ఓకే, జొన్న దోశ నార్మల్గా తిన్నా ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ వేసేసాను, నార్మల్గా ఇలా మామూలుగా వేసే దోశ లాగానే వేసేసి దానిపైన కొంచెం ఆనియన్, టమాటా, క్యారెట్ వేసేసి కొంచెం కారం, ఉప్పు చల్లేసిన తర్వాత అలా కొంచెం సేపు మగ్గాక మళ్ళీ ప్లేటు పైకి తీసేసి మనం సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇలా క్రిస్పీగా అయ్యాక వేడి వేడిగా తింటే మాత్రం ఆహా అనిపిస్తుంది దోశ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీతో మళ్ళీ ముందుకు వస్తాను. అలాగే మనకు న్యూగా స్టార్ట్ చేసే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.